నిన్నే ఈ రోజు చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఫేమస్ ఒక కథ సోషల్ మీడియా ద్వారా నాటబడుతున్న విషప్రచారం అవాంఛనీయమైనటువంటి అనారోగ్యమైనటువంటి ఏ రకంగా కూడా ఆహ్వానించదగినటువంటి ఒక దుష్పరిణామాలు వస్తా ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు ఒక నినాదం. ఏదైనా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఉంటే ఇరిగేషన్ ఫైల్స్ ఇండస్ట్రియల్ ఫైల్స్ ఎకనామిక్ ఫైల్స్ గా ఫైల్స్ ఉంటే ఈ కాశ్మీర్ ఫైల్స్ ఏందండి నాకు అర్థం కాదు. ఇది దిక్కుమాలిన వ్యవహారం. ఎవరికి కావాలి ఈ కాశ్మీర్ ఫైల్స్? దాకా వచ్చింది సెర్చ్ చేయండి. ఢిల్లీలో కాశ్మీర్ పండిట్లో చెప్తున్నారు మాకు జరిగినటువంటి దీన్ని ఓట్ల రూపంలో సొమ్ము చేసుకునే ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఈ ప్రచారం. మాకు అసలు ఏం ఒక పైసా పనిచేయలేదు, మాకేం రిలీఫ్ రాలేదు, ఎటువంటి లాభం లేదు అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి అవన్నీ. ఈ రకమైనటువంటి దేశ విభజన ప్రజల విభజన చేసి ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అది కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజానికి అసలు జీర్ణం కాదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేసినాం, చాలా ఉధృతంగా చేసినాం. దశాబ్దాల తరబడి చేసిన తెలంగాణ మన రెండవ దశ మలి దశలో చేసినప్పుడు 14-15 సంవత్సరాలు పోరాటం చేసినాం. మేము ఏం పిలిపించినామండి? సకల జనుల సమ్మె అన్నాం. కానీ హిందువుల సమ్మె, సిక్కుల సమ్మె, ముస్లింల సమ్మె, క్రైస్తవుల సమ్మె అని పెట్టినామండి. ఇంక్లూజివ్, ఒక అజిటేషన్ చేసినా, ఒక గ్రోత్ సాధించినా, ఒక ప్రగతి సాధించినా, ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్, ఇట్ షుడ్ బి ఆఫ్ ద ఎంటైర్ నేషన్. ప్రభుత్వం గట మాట్లాడాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలలో సెలవులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులను కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడమని చెప్తున్నారు. ఎటు పోతుందండి దేశం? ఏం దిక్కుమాలిన ప్రచారం? ఇదేం విభజన రాజకీయం? దీని పర్యవసానం ఏంది? ఎక్కడ తీసుకెళ్తారు ఈ దేశాన్ని? అనేక దశాబ్దాల తరబడి అనేక ప్రభుత్వాలు కొనసాగించినటువంటి కృషి వల్ల ఒక వాతావరణం నిర్మాణం అయితే ఇలా భారతదేశంలో ఐటీ రంగంలో అది అంతర్జాతీయ స్థాయి విపిణి. ఐటీ రంగం అనేది ఇండియా నుంచి దాదాపు 5 లక్షల కోట్ల పైసలకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే తదితర ఏరియాలను కలుపుకుంటే ఎక్కడికి పోతే రేపు పొద్దున ఇది? ఈ విభజన రాజకీయాలు బట్టి, విద్వేషాలు బట్టి సమాజాన్ని విచ్చలవిడి ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుంది? రేపు పొద్దున వాతావరణ కాలుష్యం ఏర్పడితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు రేపు పొద్దున? కాబట్టి డెఫినెట్లీ 100%. ఇంకోటి, ప్రభుత్వ అసమర్థత అనేక రూపాలలో బహుముఖీనంగా బయటపడ్డది. కరోనా వస్తే దాన్ని ట్యాకిల్ చేయడంలో చాలా ఘోరంగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం, చాలా ఘోరంగా. స్వాతంత్రానంతరం దేశ జనాభా కోట్లాది ప్రజలు పుట్ట చేత పట్టుకుని అన్నమా రామచంద్రాన్ని కూలి చేసుకున్న ప్రజలను, కోట్ల మందిని నేషనల్ హైవేస్ మీద చిన్న చిన్న పిల్లా పాపలను సంకలేసుకొని వేల కిలోమీటర్లు నడిపించిన ఘనత ఈ పార్టీ ప్రభుత్వానికి. సో ఇట్ వాజ్ ద లా బిగ్గెస్ట్ ట్రౌమా ఫేస్డ్ బై ది పాలిటీ ఆఫ్ ద నేషన్. ఇట్స్ వెరీ ట్రాజిక్. చాలా దౌర్భాగ్యం దిక్కుదోచినటువంటి. దాన్ని ఏదో మసిబూసి మారేడిగా చేసి దానికి ఏదో స్టోరీలు చెప్తారు. కనీసం రైళ్ళు అన్న వేయండి, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారంటే వాళ్ళ టికెట్ కూడా మీరు పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వాలను కోసింది తప్ప వేయలే. బాధ్యత ఉన్నట్టు కనిపించదు ఎక్కడ కూడా. ఇటువంటి చర్యలు చాలా భయంకరమైనటువంటి ఇండెక్స్. నిన్నగాక మొన్నటి అది వచ్చింది హ్యాపీనెస్ ఇండెక్స్ అని. దానిలో 139వ ర్యాంక్ భారతదేశం. 149 దేశాల ర్యాంక్ తీస్తే అవర్ పొజిషన్ అనేది 139. మేము అంటే ఇంకో రకంగా ఉంటుంది. కానీ గొప్ప పరువు నష్టం కేసు ఏంటంటే మన పక్కన ఉన్న భూటాను, భూటాన్ కంటే తక్కువ ఉంటుందా మన పరిస్థితి? నేపాల్ కంటే తక్కువ ఉంటుందా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే కూడా మన పరిస్థితి తక్కువ ఉంటుందా? స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ ఇండెక్స్లు మేము చెప్తలేము. ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్లో ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు చేస్తూ ఉన్నారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్లో లాస్ట్ బట్ వన్ ర్యాంక్లో ఉన్నాం మనం. 20.84 ర్యాంక్లో ఉన్నది మనం. సిరియా కంటే కూడా అధ్వానం అనే పరిస్థితిలో 23.01 ర్యాంక్. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ, హంగర్ ఇండెక్స్లో కానీ ఏ రకంగా చూసినా కూడా అన్నిట్లలో కూడా దేశం పురోగమనంలో ఉంది, తిరోగమనంలో లేదు. కాబట్టి రాజకీయంగా కూడా ఈరోజు మేము తీర్మానం చేస్తాం. ఈ పార్టీ తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైన విధానాలను, ఈ కాశ్మీర్ ఫైల్స్ అనే ఫిలాసఫీని, ఇదన్నంతా కూడా తిప్పికొట్టాలి. ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయాలి. అవసరమైతే